పెట్టు కడివి నీరుగని ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలగుతం అయిపోయింది. ఇక్కడ విజయవాడ అడ్డుకుంటూ సో మనకు కూడా చెప్పడం జరిగింది. న్యాయ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి, అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటి కలిపారు ఎన్టీ రామారావు. ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం, అదే ఇదంతా మా అంతా ఒకళ్ళే కుటుంబం, వసుదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా, అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి, లేకపోతే మన ఉప్పెన కానివ్వండి టీవీసీఎంలో, లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేవి ఆయన అప్పుడ జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు. అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలున్నా అవన్నీ కూడా అదే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ, అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ల సోదరులకి వాళ్ల పక్కింటి వాళ్ళకి వాళ్ల బంధువులకి జరిగిన నష్టంలో భావించి ఎప్పుడు ఎల్లప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరు స్పందించారు. సిద్ధు జనరల్ గారి గారైతేనేమి, లేకపోతే విశ్వసింగ్ గారైతేనేమి, అలా చాలా మంది నటనటు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనిలో ఉంటారు. ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది, వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత చెప్పి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలా మంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు, వాళ్ళు దీంతో ఇద్దాం అనుకున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు. అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట ఈ వరదకి అంతకంటే ఆశాస్పదం అంటే దీనికి అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు, మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. అది దీంట్లో గాయం అందించిన చాలా మంది ఉన్నారు, అక్షయ వాడు ఉన్నారు, భోజనాలన్నీ అందరు కూడా ఇప్పటిదాకా 10 లక్షల ప్యాకెట్లు, వాళ్ళ రోజుకి 2 లక్షల ప్యాకెట్లు, వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరు కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు. కోగండి కుటుంబం కోగండి కాదండి సత్యం గారు అంతా నిమిషాలు వెళ్ళిపోతాయి.